భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు జెడ్పీటీసీ పోషం నరసింహారావు జిల్లా జెడ్పీటీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. తనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు సేవలందిస్తూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారికి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అడప అప్పారావు, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, స్థానిక ఎంపీపీ కారం విజయ్ కుమారి పాల్గొన్నారు. భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏదైతే ఉందో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల్ని, స్థానిక సంస్థల యొక్క ప్రజా సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కారం చేయాలనే దానికోసమే నేను ఈ కమిటీని ఎంపిక చేసుకుంటాం జరిగింది. మమ్మల్ని అందరినీ ఎన్నిక చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ, భవిష్యత్తులో ఇంకా స్థానిక సంస్థలు బలోపేతం చేసే దాంట్లో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ఖచ్చితంగా తోడ్పాటిస్తూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారు ఏదైతే పథకాలు తీసుకొస్తామన్నారో ఆ పథకాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఇంకా బలోపేతం చేసే దాంట్లో మా యొక్క పూర్తి సహకారం, మా యొక్క ఇది ఉంటుందనేది సందర్భంగా తెలియజేస్తాను.